నమస్తే ఇక దేశవ్యాప్తంగా కూడా ప్రత్యేక పార్లమెంటు సమావేశంలో ప్రవేశపెట్టిన బీసీ మహిళా రిజర్వేషన్ బిల్లు కావచ్చు ఇక అందులో సబ్కోట్ అవ్వాలి మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీలకు ఓబీసీలకు సబ్కోట్ అయ్యాలంటూ కూడా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా కూడా ఇక ఏకమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం పాటు బీసీ సంఘం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు దీక్షలో కూర్చున్నారు ఇప్పటికే వారికి మద్దతుగా కాంగ్రెస్ సంబంధించి బీఆర్ఎస్ సంబంధించిన వంటి బీసీ నేతలంతా కూడా మద్దతు ఇస్తా ఉన్నారు సో మాట్లాడదాం సో ఎందుకు ఈ దీక్ష ప్రధానంగా చెప్పడాల్సింది సబ్కోటనా ఇంకా వేరేమైనా కాన్సెప్ట్ అంటే ఈరోజు నిన్న పార్లమెంట్లో ప్రత్యేకమైన పార్లమెంట్లో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ దేశ చరిత్ర చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి చెప్పడం జరిగింది మేమంటున్నాం సెప్టెంబర్ పంతొమ్మిది దే దేశ చరిత్రలో నిలిచిపోయేటువంటి దినం కాదు అది అది బీసీలకు పీడ దినం బీసీల జీవితాల్లో చీకటి దినం అది పేరుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీసీ అయినప్పటికీ ఈ వారి చర్యలతోటి వారు వ్యవహరించే తీరును బట్టి పచ్చి బీసీ వ్యతిరేకి నరేంద్ర మోడీ అని చెప్పి రుజువైంది ఈరోజు మహిళలు మహిళలు సమానమైనటువంటి అందరు మహిళలు సమానం కాదు అందరు పురుషులు సమానం కాదు ఈరోజు మీరు చూడండి మహిళా బిల్లు తీసుకొచ్చారు మహిళా బిల్లుని దొంగచాటుగా దొడ్డిదారున కనీసం చర్చ లేకుండా ఒక నాలుగు రోజులు మాత్రమే ప్రత్యేకమైన పార్లమెంట్ సమావేశాలు పెట్టి తీసుకురావాల్సినటువంటి ఉంది ఒకటి రెండు ఇలా నరేంద్ర మోడీ గారు బీసీలకు వ్యతిరేకి బీసీ ద్రోహి అని ఎందుకంటున్నామంటే తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఒక బీసీ బిడ్డ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిందని చెప్పి దేశంలోని డెబ్బై కోట్ల మంది ఎంతో సంతోషపడ్డం సంబరపడ్డం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా ఈ దేశ చరిత్రలో ఎంతోమంది ప్రధానమంత్రులు అయినప్పటికీ ఒక బీసీ బిడ్డ ప్రధానమంత్రి కాలేదు కాబట్టి నరేంద్ర మోడీ గారు ఒక బీసీ ఒక ఛాయ్ వాళ్ళ ప్రధానమంత్రి అయింది కాబట్టి ఇలా బీసీ కులగణన చేస్తాడు బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ పెడతాడు బీసీలకు ఒక ప్రత్యేక మినిస్ట్రీ పెడతాడు అదేవిధంగా బీసీలకు జనాభా దామాష్ ప్రకారం రిజర్వేషన్ పెంచుతాడు అని చెప్పి ఆశించడు కానీ ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో ఒక్క మేలు అంటే ఒక్క మేలు బీసీలకు చేయలేదు బీసీలకు మేలు చేయకపోగా కీడు చేస్తున్నాడు ఇలా మీరు ఉదాహరణ చూసుకోండి దేశవ్యాప్తంగా ఈరోజు బీసీలకు విద్యా ఉద్యోగాలు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఉన్నాయి ఎవరు పెట్టారు బీసీలు కాకపోయినప్పటికీ బీసీలు కాకపోయినప్పటికీ మండల్ కమిషన్ సిఫార్సును అమలు చేస్తూ మొదటిసారిగా రాజవంశీయుల కుటుంబం నుంచి వచ్చినటువంటి సింగ్ గారు బీసీ రిజర్వేషన్లు పెట్టాడు ఉద్యోగ రంగంలో ఆ తర్వాత మరో రాజవంశీయుల కుటుంబం నుంచి వచ్చినటువంటి అర్జున్ సింగ్ గారు బీసీలకు విద్యారంగంలో మొదటిసారి దేశంలో రిజర్వేషన్ పెట్టారు ఇప్పటి వరకు దేశంలో రెండుసార్లు బీసీలకు రిజర్వేషన్లు వస్తే రెండు అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు పెట్టారు నరేంద్ర మోడీ గారు బీసీ ప్రధానమంత్రి నుండి అగ్రవర్ణాల పేరుతోటి ఇలా పది శాతం రిజర్వేషన్ రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టానికి విరుద్ధంగా నరేంద్ర మోడీ గారు రిజర్వేషన్ పెట్టారు అంటే ఇంతకంటే ద్రోహం ఏముంది ఒకవేళ అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు పెట్టకుండా బీసీలకు రిజర్వేషన్లు జనాభా ధామాస ప్రకారం పెంచితే ఇలా మైలాబిల్లులో బీసీలకు సభకు కూడా కల్పిస్తే నరేంద్ర మోడీ గారే బీసీలకు మరో మహాత్మా జ్యోతిబాపులే నరేంద్ర మోడీ గారే మరో అభినవ అంబేద్కర్ కానీ ఆ పని చేయడం లేదు కేవలం పది శాతం ఉన్నటువంటి పిడికడు శాతం ఉన్నటువంటి అగ్రకుల ఆధిపత్య వర్ణాలకు మాత్రమే ఒత్తాసలుకుతుండే తప్ప ఇవాళ ఆకలైనోనికి అన్నం పెట్టడం లేదు ఇలా ముఖ్యంగా నిన్న లోక్సభలో మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారు ఇలా మహిళలకు బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చాం అది నారీ వందనం అన్నాడు అది నారీ వందనం కాదు ఎందుకంటే ఏ నారీకి వందనం ఇలా మహిళా బిల్లు యొక్క లక్ష్యం ఏంది ఈ దేశంలో ఉన్న ప్రజలు సామాజిక ఉద్యమకారులు మేధావులు జర్నలిస్టులు ఆలోచించవలసిన అవసరం ఏంటంటే మేము మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదు కానీ ఏ మహిళ మహిళా బిల్లు లక్ష్యం ఏంది అంటే తరతరాలుగా అణచివేతకు గురైతున్నటువంటి అవమానాలకు గురైతున్నటువంటి ఆకలితోటి పేదరికంతో కుటుంబ దోపిడితోటి పీడనతోటి సామాజిక వివక్షతతోటి కుల వివక్షతోటి బాధపడుతున్నటువంటి అణగారిన వర్గాల మహిళలు చట్టసభలకు పోగలిగితే వాళ్ళ సామాజిక ఆత్మగౌరవం పెరుగుతుంది ఇవాళ ఇప్పటిదాకా అనుభవించినటువంటి బాధల్ని పోవడానికి వాళ్ళు పార్లమెంట్లో అసెంబ్లీలో చట్టాలు చేసుకోగలుగుతారు ఏ అణచివేతకు గురైనటువంటి మహిళలు చట్టసభలో పోగలిగితే ఆ చట్ట ఆ అణచివేతకు రూపు మాపే చట్టాలు చేసుకుంటారనే ఉద్దేశంతో మైలా బిల్లు పెడుతున్నారు కానీ ఈ మీరు పెట్టినటువంటి మహిళా బిల్లు ఎవరి కోసం అంటే బంగారు చెంచాలతోటి గోరుముద్దలు తిని ఒడ్లకు బియ్యానికి తేడదెలవినటువంటి ఇప్పు కటింగ్ బేబీలు ఇవాళ బంజారాయిల్స్లో ఏసీ బంగ్లా నుంచి ఈ బెంజీ కార్లు తిరిగి ఏసీ పార్లమెంటుకు పోగలిగినటువంటి వాళ్ళు పేద వర్గాల కోసం ఈ అత్యాచారాల నిర్మూలన కోసం అణచివేత నిర్మూలన కోసం సమ సమాజ నిర్మూలన కోసం వాళ్ళు చట్టాలు తయారు చేస్తారా చేరు వాళ్ళు వందల వేల లక్షల కోట్లు కోట్లు ఎట్ల సంపాదించాలే ఇప్పటిదాకా డెబ్బై ఆరు సంవత్సరాలు దొరలు పెత్తానం చేశారు దొరలు అసెంబ్లీలో పార్లమెంట్లో కూర్చున్నారు వాళ్ళ స్థానంలో వాళ్ళ కుర్చీలో ఈ మహిళా బిల్లుతోటి మరో వందేళ్ళు దొరసనలు కూర్చుంటారు అదే మహిళా బిల్లు తప్ప ఈ మహిళా బిల్లు వల్ల మా జాతి మహిళలకు కానీ మైనార్టీ మహిళలకు కానీ పేద వర్గాల మహిళలకు కానీ కించెత్తు ప్రయోజనం లేదు ఎందుకు బండగుద్ది చెప్తున్నామంటే ఇలా మహిళ ఇలా స్థానిక సంస్థల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు మహిళలకు ఉన్నాయి మరి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉన్నప్పుడు అందులో సబ్ క్యాటగిరేషన్ సబ్ క్యాటగిరీ ఉపకోట ఎస్సీ మహిళలకు ఉంది ఎస్టీ మహిళలకు ఉంది బీసీ మహిళలకు ఉంది అదే అసెంబ్లీ వచ్చే అలా ఎందుకు ఉండదు ఒకటి రెండోది మీరు జనరల్ మహిళా స్థానం అంటున్నారు కదా జనరల్ మహిళల్లో కూడా మీరు పోటీ పడాలంటున్నారు కదా జనరల్ మహిళలో ఉదాహరణ తెలంగాణ రాష్ట్రం తీసుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో జనరల్ మహిళా రిజర్వేషన్లో ఉదాహరణకు జిల్లా పరిషత్ చైర్మన్లో నాలుగు జనరల్ మహిళా స్థానాలు వచ్చినాయి జా నాలుగు జనరల్ మహిళా స్థానాలు వస్తే నాలుగు జనరల్ మహిళా స్థానాల్లో అగ్రకులాల మహిళలే ఉన్నారు అగ్ర కులాలలో కూడా పేద మహిళలు ఉన్నట్టు అది కాదు గండ్ర వెంకటరామరెడ్డి భార్య జ్యోతి భూపాలపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ తీగల కృష్ణారెడ్డి కోడలు రంగారెడ్డి జిల్లా చైర్మన్ మంత్రి మహేందర్ రెడ్డి భార్య ఇవాళ వికారాబాద్ జిల్లా చైర్మన్ మొత్తం వాళ్ళ భార్యలు వాళ్ళ కోడళ్ళు వాళ్ళ కూతురు మాత్రమే చట్టసభలు పోతారు దీనివల్ల మహిళల జీవితాల్లో ఎలాంటి మార్పు వస్తుంది మహిళలకు ఇవాళ మోడీ అంటాడు మహిళలకు సాధికారిత రావాలి అంటాడు నేను అడుగుతున్న ఏ మహిళలకు సాధికారిత రావాలి ఏ మహిళలకు రాజకీయ స్వలంబన రావాలి ఏ మహిళలకు అంటే ఇవాళ ఉత్పత్తి చేసేటువంటి మహిళలు శ్రమ దోపిడికి గురైతున్నటువంటి మహిళలు కాయ కష్టం చేసి రెక్కలు ముక్కలు చేసుకొని ఈ దేశానికి పట్టాడన్నం పెట్టేటువంటి పీడిత కులాల మహిళలకు సాధికారితగా రావాలి ఆ సాధికారిత రావాలంటే ఈ మహిళలకు సబకోట పెట్టాలి అందుకోసమే ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికే ఈ దీక్ష కూర్చున్నాం నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు ఆందోళన చేశాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలకు ధర్నాలకు కూర్చున్నాం ఈరోజు నిన్న నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో మాట్లాడుతుంటే మా గుండెలు కదిలిపోయినాయి ఎందుకంటే ఆమె స్మృతి ఇరానీ కేంద్రమంత్రి అంటది మహిళలకు బీసీ మహిళలకు సబ్కోట కావాలని రాహుల్ గాంధీ గారు అడిగినప్పుడు ఈ దేశంలో ప్రజల్ని విభజించి పాలిస్తురా అంటారు అంటే విభజించడం అంటే ఏంది సామాజిక న్యాయం అంటే ఏంది భారత రాజ్యాంగము భారత రాజ్యాంగము సామాజిక న్యాయము ఇగో ఈ భారత రాజ్యాంగము సామాజిక న్యాయం చెప్పింది ఏ వర్గాలకు ఈ దేశంలో పుట్టిన ప్రతి కులానికి ప్రతి వర్గానికి సామాజిక న్యాయం దక్కాలంటే ప్రతి వర్గాలకు రాజకీయ అధికారం ఉండాలి అని చెప్పి భారత రాజ్యాంగం చెప్తుంది మరి అలా కొత్త పార్లమెంటులో మహిళా బిల్లు పెట్టినటువంటి సందర్భంలోపట ఈ మహిళలు మా మహిళలు చట్టసభలు హోదా మీ మహిళలు దొర దొరసారులు పటేల మహిళా బిల్లు పేరు మీద చట్టసభలు ఇవ్వాలనా కాబట్టి ముమ్మాటికి నరేంద్ర మోడీ ఈ బిల్లుతోటి బీసీల ద్రోహి అని తేలిపోయింది ఇలా టెక్నికల్గా మాత్రమే నరేంద్ర మోడీ గారు బీసీ తప్ప ఇవాళ వాళ్లకు బీసీలకు వరగబెట్టింది ఏమీ లేదు వారు ఏమంటారు ఇలా బ్రహ్మాండంగా ఇది చరిత్రలో నిలిచిపోయే విధం ఇది చరిత్రలో నిలిచిపోయే మాటలు కాదు నేనేమంటు మేము ఇవాళ డిమాండ్ చేసేది ఏంటంటే ఇవాళ భారతీయ జనతా పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే అంబేద్కర్ రాసి రాసినటువంటి భారత రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే ఈ ఎంత దుర్మార్గం అంటే ఇది భారత రాజ్యాంగం నిన్న పార్లమెంటులో పంచినటువంటి భారత రాజ్యాంగంలో ఇలా సౌభ్రావం లౌకికవాదం అనే పదాలే తీసేసి ఇగో భారత రాజ్యాంగాన్ని పంచారు అంటే ఈ భారత రాజ్యాంగాన్ని కూడా మార్చాలి ఈ సామాజిక వర్గాలు అణచిబేత గురైనటువంటి ఈ వర్గాలని ఇలా చట్టసభలకు రానియొద్దు ఈ మనువాదాన్ని మేము పెంచి పోషించాలనే ఒక దుర్మార్గమైనటువంటి బుద్ధి ఉన్నది కాబట్టి మేము ముక్త కంఠంతో దేశంలో డెబ్బై కోట్ల మంది బీసీల ముక్త కంఠం చేసేది ఏంటంటే మా వాటా మాకు ఇవ్వండి మా రాజకీయ మాట మాకు ఇవ్వండి మహిళా బిల్లు పేరు మహిళా బిల్లు ఎందుకు తెస్తున్నారు మహిళలు సా రాజకీయంగా వెనుకబడలే కదా కదా సామాజిక న్యాయం జరగలేదు కదా మరి ఆ సామాజిక న్యాయం ఎట్లా జరుగుతుంది మహిళా బిల్లు సంపూర్ణంగా కావాలంటే అన్ని వర్గాల మహిళలకు అవకాశాలు వస్తాయి అది సంపూర్ణమైన మహిళా బిల్ అవుతుంది కొద్దిమంది మహిళలకే అది ధనవంతులకే కోటిసర్లకి వారసత్వంగా వచ్చినటువంటి వాళ్ళకే చట్టసభలు పోవాలితే అట్లాంటి మహిళా బిల్లు మాకొద్దు ఇప్పుడు ప్రవేశపెడుతున్నటువంటి మహిళా బిల్లు కూడా దాదాపుగా కా ప్రచారంలోకి రావాలి కాదు రావాలని రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా అవకాశం లేదు ఇప్పుడు ఇప్ ఇప్పుడు కావలసినటువంటి కేవలం బీజేపీ ప్రభుత్వం ఓటు బ్యాంకు కోసం ఇలా పెడుతున్నది మొన్నటిదాకా వేసవి సమావేశాలు జరిగినాయి కదా మొన్నటిదాకా వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి కదా మరి అప్పుడు ఎందుకు చర్చ పెట్టలేదు ఇలా ఇంత గొప్ప ప్రపంచంలోనే నూట నలభై కోట్ల మంది ఉన్నటువంటి దేశం గొప్ప ప్రజాస్వామ్య దేశం భారతదేశం మహిళా బిల్లు ఇంత పెద్ద చారిత్రాత్మకమైనటువంటి హిస్టారికల్ మహిళా బిల్లు తెచ్చినప్పుడు వారం పదిహేను రోజుల పాటు పార్లమెంట్ ఎందుకు చర్చ జరపలేదు అదేవిధంగా ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఎందుకు పెట్టలేదు అదేవిధంగా క్యాబినెట్ నిర్ణయాలు క్యాబినెట్ తీసుకునేటప్పుడు కనీసం క్యాబినెట్ కూడా ఎజెండా ఎందుకు ఇవ్వలేదు పార్లమెంట్ సభ్యులకు కనీసం ఏ ఎజెండా మీద ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెడతామని చెప్పడం లేదు అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఇలా ఇప్పుడు ఇప్పుడు మహిళా బిల్లు పెట్టి రెండు వేల ఇరవై ఆరు నుంచి మేము మొదలు పెడతాం ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మేము కులగణన చే కులగణన కూడా కాదు జనగణన చేస్తాం ఆ తర్వాత మేము డీలిమిటేషన్ చేసి మేము తీసుకొస్తామంటుంది ఇది సిగ్గుందా రేపటి దానికి రూపు లేదు రేపు మీరు వచ్చే మీరు వచ్చే వంద శాతం మీరు రారు మీరు వచ్చే తెలియదు పోయే తెలియదు మీరు ఏ విధంగా చేస్తారు అంటే మీరు ఏమన్నా రాజరిక పాలన ఇదేమన్నా జగిరిదారు పాలన మీరే ఈ ఎల్లకాలం ఉండడానికి కాబట్టి ఇది ముమ్మాటికి బీసీలను అంచివేయడానికి బీసీలను చట్టసభలో పోకుండా అంటరాని వాళ్ళు చేయడానికి ఈ కుట్ర చేస్తున్నాడు ఈ కుట్రని బద్దలు కొడతాం మీకు సంఖ్యా బలం ఉంది అధికార మదం ఉంది అధికార బలం ఉందని చెప్పి మీరు ఇష్టం వచ్చిన రీతిలో పార్లమెంట్ పెట్టుకుంటే ఓటు మా చేతిలో ఉంది డెబ్బై కోట్ల మంది బీసీలు ఉన్నారు మైనార్టీలకు కూడా మైనార్టీ మహిళలకు కూడా సభ కూడా కల్పించాలి ఎందుకు కల్పించారు మైనార్టీ మహిళలకు కాబట్టి అలా అసయుద్ధుని ఓఎస్సీ గారిని మేము అభినందిస్తున్నాం ఎందుకంటే తమ జాతి కోసం నిలబడ్డాడు తమ జాతి మహిళల కోసం నిలబడి మా మహిళలకు స్థానం లేనటువంటి బిల్లు మాకు అవసరం లేదని వ్యతిరేకంగా ఓటేసాడు మరి అన్ని పార్టీలు ఉన్న బీసీ పార్లమెంట్లో సభ్యులకు సిగ్గులేదా మీ శరీరంలో చీమి నెత్తురు బీసీ నెత్తురు ప్రవహించడం లేదా మరి మా మహిళలకు స్థానం లేనప్పుడు ఈ మహిళా బిల్లు మాకెందుకని చెప్పి వ్యతిరేకంగా ఓటేయచ్చు కదా ఇలా పార్టీలు పెదవులతోటే మహిళా బిల్లు బీసీ మహిళలకు సభకోట కల్పించాలని మాట్లాడుతున్నారు మీకు నిజంగా తిచ్చుద్దు ఉంటే ఎందుకు వ్యతిరేకంగా ఓటేయలేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలే ప్రసక్తి లేదు ఇలా మొసలి కన్నీరు గారుస్తున్నటువంటి పార్టీని వదిలేదు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని వదిలేదు డెబ్బై కోట్ల మంది బీసీలం ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కాల్చి వాత పెట్టడానికి రేపు ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి అదేవిధంగా నాలుగైదు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి అప్పుడు ఓటు అనే ఆయుధంతో గుద్దుడు గుజ్జితే ఈ బీజేపీ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలుస్తుంది నరేంద్ర మోడీ గారు హిమాలయ పర్వతాల్లో మంచిగా రామకృష్ణ అని చెప్పి జపం చేసుకుంటాడు ఇలా ఖచ్చితంగా మా బీసీ బిడ్డ ఇలా పార్లమెంటులో బీసీ భావజాలంతో ఉన్నవాడు ఉంటే ఇలా గట్టిగా అందుకున్నాడు ఇలా ఉదాహరణకు లలు ప్రసాద్ యాదవ్ ఉంటే అడ్డుకున్నాడు ములాయం సింగ్ యాదవ్ ఉంటే అడ్డుకున్నాడు శరద్ పవార్ మహిళా బిల్లు తెస్తే నేను విషంతాయితాను ఎందుకన్నాడు మాకు ఉపయోగం లేనటువంటి మహిళా బిల్లు ఎందుకు ఈ దొరల దురసనల కోసం చేసేటువంటి బిల్లుల కోసమైనా మేము ఉందామన్నాడు కాబట్టి ఇలా మాకు వాళ్ళు లేనటువంటి లోటు పార్లమెంటు తెలిసి వచ్చింది అన్ని పార్టీలు కుమ్మక్క అలా చేస్తున్నారు కాబట్టి మేము వదిలే ప్రసక్తి లేదు మా వాటా కోసం మా రక్తం దారపోసైనా మా ప్రాణాన్ని త్యజించైనా సరే ఈ మహిళా బిల్ని అడ్డుకుంటాం ఈ మహిళా బిల్లు వస్తే మా బీసీ మహిళలకు మా జనాభా దామాష ప్రకారం కులగణన చేయాలి అదేవిధంగా మా జనాభా దామాష ప్రకారం చట్టసభలో రిజర్వేషన్ పెట్టాలి మా మహిళలకు సబ్ కూడా కల్పించాలి అప్పుడే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఇవాళ సమర్థిస్తాం లేకపోతే వదిలిపెట్టే ప్రసక్తి లేదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక బీసీలకు రానటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సముచిత ఒక రిజర్వేషన్ ప్రకారం మీరు అక్కడ టికెట్ కేటాయించాలని గతంలో కూడా కొంత డిమాండ్ ఇచ్చారు సో ఇక్కడ సాధ్యం కాలేదు సో అక్కడ పార్లమెంట్లోనైనా ఈ యొక్క సబ్కోట సాధ్యమయ్యే అవకాశం ఉందా ఇప్పుడు పార్టీల వైఖరి ఎట్లా ఉందంటే కిందంగా గిచ్చి మీద నవ్వమన్నట్టుంది వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి ఆట పుణ్య పు పుణ్యవసతాన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళిపోతుందట కేసీఆర్ గారు వైఖరి కూడా ఎట్నే ఉంది ఈరోజు మీరు మహిళా బిల్లు కావాలంటున్నారు మొన్న నూట పదిహేను మంది ప్రకటించిన జాబితాలో ఎంతమంది ఉన్నారు మహిళలు ఏడుగురే ఉన్నారు అంటే ఏడుగురు నూట పదిహేను మందిలో ఏడుగురు అంటే మీరు కనీసం ఇలా ఆరు శాతం ఏడు శాతం ప్రాతినిధ్యం కూడా ఇవ్వలే నూట పదిహేను మందిలో బీసీలు ఎంతమంది ఉన్నారు ఇరవై మూడు మంది మాత్రమే ఉన్నారు నాలు ఐదు శాతం ఉన్న రెడ్లకు నలభై టికెట్లు ఇస్తావు అర శాతం ఉన్న వెలుమలకు పన్నెండు టికెట్లు ఇస్తావు అదేవిధంగా ఐదు శాతం ఉన్న రెడ్లు క్యాబినెట్లో తొమ్మిది మంది మంత్రులు ఉంటారు అరవై శాతం ఉన్నటువంటి బీసీలు కేవలం ముగ్గురే ఉంటారు అరవై శాతం ఉన్నటువంటి విలమలు ఇలా ముఖ్యమంత్రి పీఠంతో సహా నలుగురు మంత్రులు ఉంటారు ఇదేం సామాజిక న్యాయం మీరు అడగడానికి మీకు కనీసం బీఆర్ఎస్ పార్టీకి అడగడానికి అర్హత ఉందా మీరు అర్వత కోల్పోయారు బీసీలను అణచివేయడంలో ఈ పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ పోటీ పడి వ్యవహరిస్తున్నారు మీరు పోటీ పడి బీసీలను ఏ విధంగా అణచివేయాలి రెండు వేల పద్నాలుగులో టీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఇరవై ఎనిమిది మందికి బీసీలకు టికెట్లు ఇచ్చారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో రెండోసారి వచ్చిన ఎన్నికలలో ఇరవై ఎనిమిది నుంచి ఇరవై ఆరు మందికి టికెట్లు ఇచ్చారు అంటే ఇద్దరు బీసీలు ఎగరగొట్టింది మళ్ళీ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడుకి వచ్చేవరకల్లా మళ్ళీ దాని సంఖ్య ముగ్గురు తగ్గించి ఇరవై మూడు మందికి ఇచ్చారు ముగ్గురు ఎవరు బలమైన నాయకులు హుజరాబాద్ ఈట రాయందని భర్త్రాప్ చేసి అది కౌశీర్ రెడ్డికి ఇచ్చారు అదేవిధంగా భూపాలపల్లి స్పీకర్ మధుసూదన్ చార్ని ఎగరగొట్టి అక్కడ గండ్ర వెంకటరామరెడ్డికి ఇచ్చారు అదేవిధంగా కామారెడ్డిలో ఉన్నటువంటి గంప గోవర్ధన్ ఒక బీసీ బిడ్డని నోటికాడు ముద్దను సిట్టింగ్ను గుంజుకొని కేసీఆర్ను నిలబడారు రేపు అది ఇస్తాడో రేపటి ఇంకో కొడుకు ఇస్తాడో కోడలికిస్తాడో అన్న కొడుకు ఇస్తాడో తెలియదు అంటే వీళ్ళు పోటీ బీసీలను అనగదొక్కి రాజకీయంగా నామరూపాలు లేకుండా చేసి పైగా ఇలా బీసీల ఓట్ల కోసం బీసీ జపం చేస్తున్నారు మీకు చిత్తశుద్ధి ఏది మీకు చిత్తశుద్ధి ఏమైంది అఖిలపక్షాన్ని తీసుకొని కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళాలన్నా వెళ్ళలే ఒకరోజు ఢిల్లీలో ధర్నా చేయాలన్నా బీసీ బిల్ కోసం చేయలే కాబట్టి ఈ పార్టీలన్నీ తోడు దొంగలే బీసీలను ఓట్లు వేయించుకోవడానికి జిందాబాదు గుర్ట్టించుకోవడానికి రాజకీయం మమ్మల్ని రాజకీయ ఊడిగం చేయించుకోవడానికి ఉపయోగించుకుంటాయి తప్ప బీసీలకు పాలనలో జనాభా దామాస్ ప్రకారం ప్రాతినిధ్యం ఇవ్వరు అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు ఇవ్వరు ఇంతవరకు సీఎం ఆఫీసులు ఒక్క బీసీ ఐఏఎస్ ఆఫీసర్ లేడు ఎట్ట న్యాయం జరుగుతుంది కాబట్టి అక్కడ ఢిల్లోడు ఇక్కడ గల్లోడు ఇద్దరు బీసీ వ్యతిరేకులే ప్రధానంగా మేము ఈ భవిష్యత్ కార్యాచరణ దీక్ష చేయచ్చు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కొంత నిరసనలు వ్యక్తం చేశారు భవిష్యత్తు ఏం చేయబోతుంది కంపల్సరీ రెండు రోజుల్లో అఖిలపక్ష పార్టీల సమావేశం పెడతాం ఆ తర్వాత ఎక్కడికక్కడ కలెక్టరేట్లో ముట్టడి అదేవిధంగా రహదారుల దిగ్బంధం చేస్తాం దిగిరాకపోతే మాత్రం భారత్ బంద్ ఇస్తాం భారత్ బంద్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు బీసీల విషయం ఏమనుకుంటున్నారంటే బీసీలు చాలా మర్యాదస్తులు చీ బీసీలు చాలా నెమ్మదస్తులు బీసీలు తిరుగుబాటు చేశారనికొకసారి దేశం అట్టు ఉడికిపోతుంది గతంలో మండల్ కమిషన్ రిజర్వేషన్ ఉద్యమం వచ్చినప్పుడు ఈ పిడికెడు శాతం లేని తరిమి తరిమి కొడితే రోడ్ల మీద తల దాచుకోవడానికి కూడా స్థలం దొరకలే వీళ్లకు ఇవాళ తేనెట్టుట్ట లాంటి బీసీలను పడుకున్న వాళ్ళని లేపుతున్నారు మమ్మల్ని అవమానిస్తున్నారు ఇప్పుడు మాకు బీసీలకు సబ్కోట కావాలని బిచ్చగాల మేము అడుక్కోవడానికి యాచించాలనా మీ దగ్గర అంటే మేము మీకు ఓటేయ్యాలి మిమ్మల్ని పార్లమెంటు పంపాలి మీ జెండాలి మీ ముఖ్యమంత్రి చేయాలి అయ్యా భిక్షాంది అని అడుక్కోవాలినా మాకు ఆత్మగౌరవం లేదా బీసీల జీవితాలతోటి బీసీల మనోభావాలతోటి ఆడుకుంటున్నారు బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు వంచిస్తున్నారు దీనికి తప్పి తప్పకుండా ప్రతిఘటన ఉంటుంది ఇవాళ ఖచ్చితంగా దేశవ్యాప్తంగా బీసీ కులగణన కోసం బీసీ బిల్లు కోసం భారత్ బంద్ ఇస్తాము భారత్ బంద్తో రాకపోతే మాత్రం అంతిమంగా ఆయుధం అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటే వజ్రాయుధం ఆ ఓటు పోటుతోటి వచ్చితే ఇలా హిందూ మహాసముద్రంలో బీజేపీ బంగాళాఖాతంలో కలిసిపోవడానికి మా ప్రణాళికలు తీసుకుంటాం ఖచ్చితంగా మాకు కలిసి వచ్చే సామాజిక శక్తులు వ్యక్తులు పార్టీలతోటి కలిసి మేము ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం ఇది మొత్తం మీద బీసీకి సంబంధించి ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్కోటా కేటాయించాలని చెప్పేసి ఇప్పటికే నాయకులంతా ఏకమవుతున్నారు ఇక భవిష్యత్తులో ఖచ్చితంగా దాని మీద సబ్కోటా మీద ఎట్లాంటి కార్యాచరణ తీసుకోకపోయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందరం ఏకమవుతాం నిరసన వ్యక్తం చేస్తాం అవసరమైతే భారత్ బంద్ కూడా పిలుపునిస్తామని చెప్పేసి ఇక జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం తొలి వెలుగు హైదరాబాద్